హాయ్ టీచర్స్, వెల్కమ్ టు యువర్ గురు ఛానల్. ఎస్ఎస్సి 2023 రిజల్ట్స్ రావడం జరిగింది. అయితే మనం స్కూల్ వారి వైజ్గా మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం స్కూల్ వైజ్గా డౌన్లోడ్ చేసుకోవడానికి ముందుగా మనం బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్సైట్కి వెళ్ళవలసి ఉంటుంది. ఇది బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్సైట్ లింక్ ఈ విధంగా ఓపెన్ చేయగానే మన పేజ్ ఈ విధంగా ఓపెన్. ఇక్కడ చూడండి, ఈ లెఫ్ట్ సైడ్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ 2023 స్కూల్ వైజ్ రిజల్ట్ అని వస్తుంది. దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన పేజ్ ఈ విధంగా టర్న్ అవుతుంది. మనం ఎన్ఆర్ ఫిల్ చేయడానికి ఏ విధంగా అయితే వచ్చిందో ఆ విధంగా వస్తుంది. ఇక్కడ మీ యొక్క స్కూల్ యొక్క ఐడి, పాస్వర్డ్, ఈ క్యాప్చర్ని ఫిల్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయినప్పుడు మనకి కన్ఫర్మేషన్ అడుగుతుంది, కన్ఫర్మ్ చేయాలి. చేసినప్పుడు మనకి ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో ఏప్రిల్ 2023 స్కూల్ వైజ్ రిజల్ట్ అని వస్తుంది. దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినప్పుడు మనకి లిస్ట్ అంతా కూడా డిస్ప్లే కావడం జరుగుతుంది. ఒకసారి మీ స్కూల్ నుంచి వెళ్ళిన లిస్ట్ అంతా కనబడుతుంది. ప్రైవేట్ రెగ్యులర్ మొత్తం అంతా లిస్ట్ అంతా కూడా రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, రైట్ టాప్ లెఫ్ట్ టాప్ కార్నర్లో ప్రింట్ అనే ఆప్షన్ ఉంది. ఈ ప్రింట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నప్పుడు ప్రింట్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ప్రింట్ డైలాగ్ బాక్స్లో మనం డైరెక్ట్గా మీ కంప్యూటర్కి ప్రింటర్ కానీ అటాచ్ చేసి ఉంటే ప్రింట్ చేసుకోవచ్చు, లేదా పీడిఎఫ్లో సేవ్ చేసుకోవాలంటే ఇలా సేవ్ యాజ్ పీడిఎఫ్ అని సెలెక్ట్ చేసుకుని మనం సేవ్ మీద క్లిక్ చేసినట్టయితే ఏ లొకేషన్లో సేవ్ చేయాలని అడుగుతుంది. అక్కడ సేవ్ చేసుకున్నట్టయితే ఇది సేవ్ అవుతుంది. ఈ విధంగా స్కూల్ వైజ్ మన రిజల్ట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ రిజల్ట్లో సబ్జెక్ట్ వైజ్ ఎన్ని మార్కులు వచ్చినాయి, ఏమిటి, ఏ సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యారు మొత్తం డీటెయిల్డ్గా వస్తుంది. కింద అబ్స్ట్రాక్ట్ కూడా రావడం జరుగుతుంది. ఇది టీచర్స్, ఈ విధంగా మన పాఠశాలకు సంబంధించిన ఎస్ఎస్సి రిజల్ట్స్ని డౌన్లోడ్ చేసుకుని అనాలిసిస్ చేసుకునే విధానం. బెస్ట్ టీచర్స్, నా ఈ వీడియో నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన టీచర్స్ అందరూ కూడా షేర్ చేయండి. నా ఛానల్ ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో మరలా కలుద్దాం. అంతవరకు బాయ్.